Dhamma Education. మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో మనం పైథాన్ కోర్సు తెలుగులో స్టార్ట్ చేశాము. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాము, చూడకుండా ఉంటే వెంటనే మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, చూసి చక్కగా నేర్చుకోండి ఇంతకుముందు వీడియోలు. ఈ వీడియోలో మనము వేరియబుల్స్, మల్టిపుల్ వేరియబుల్స్ కి మల్టిపుల్ వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో నేర్చుకుంటాం. అంటే ఒకే లైన్ లో మన పైథాన్ ప్రోగ్రామ్ లో ఒకే లైన్ లో డిఫరెంట్ వేరియబుల్స్ అన్నమాట, రకరకాల వేరియబుల్స్ ఒకే లైన్ లో రాసి ఒకేసారి మనము అసైన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే మెనీ వాల్యూస్ టు మల్టిపుల్ వేరియబుల్స్, అంటే రకరకాల వాల్యూస్ కి మల్టిపుల్ వేరియబుల్స్ కి మనం ఇస్తాం అన్నమాట. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎక్స్ కామా వై కామా జెడ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏమి ఇస్తాం అనుకుంటున్నాం అంటే సమ్ ఫ్లవర్స్ నేమ్స్ కానీ ఫ్రూట్స్ నేమ్స్ కానీ ఏదో ఒకటి స్ట్రింగ్స్ ఇచ్చి కామా ఇచ్చి మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలా రాస్తామంటే, సో ఇప్పుడు జస్ట్ లోటస్ అని రాయండి. సో లోటస్ అని ఇచ్చి మనం వేరియబుల్ ఇది ఎక్స్ కి వెళ్తుంది అనమాట లోటస్ అనేది. సో కామా ఇచ్చేసి స్పేస్ ఇచ్చేయండి, ఎందుకంటే ఇక్కడ వైపు కూడా స్పేస్ ఇచ్చాం కదా, ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చేయండి. లోటస్ జాస్మిన్ నెక్స్ట్ కామా, ఇక్కడ త్రీ వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను చూడండి, కరెక్ట్ గా త్రీ వేరియబుల్స్, ఇక్కడ కూడా త్రీ వేరియబుల్స్, త్రీ వేరియబుల్ కి వాల్యూస్ అసైన్ చేయాలన్నమాట. ఇంకొకటి రోస్, రోస్ ఇలా ఇచ్చామన్నమాట. సో ఇది మనకు ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వేరియబుల్స్ అన్ని డిఫైన్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను ప్రింట్ ఎక్స్. సో ప్రింట్ ఎక్స్ అంటే లోటస్ అనమాట. సో ఎక్స్ వేరియబుల్ కి ఏం వాల్యూ అసైన్ అయింది, స్ట్రింగ్, ఆల్రెడీ స్ట్రింగ్ అంటే ఏమో చెప్పాము, లోటస్ అనేది అసైన్ అయింది. సో ప్రింట్ వై, ప్రింట్ వై, సో ప్రింట్ వై అంటే మనకు జాస్మిన్ అసైన్ అయింది. ప్రింట్ జెడ్, ప్రింట్ జెడ్, సో ఇప్పుడు మనకి ఏం వచ్చింది జెడ్ వాల్యూ కి, జీ కి, సో మనకు రోస్ అనేది వచ్చేసింది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ స్పేసెస్ తీసేసాను అనుకోండి, ఓకే ఇక్కడ సేమ్ ఆస్టీస్ కాపీ చేసుకున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకేంటి అంటే ఇక్కడ సపోజ్ నేను స్పేస్ తీసేసాను అనుకోండి, అప్పుడు మనకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రింట్ డైరెక్ట్ గా వై ని అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా మనకేం నో ప్రాబ్లం, కానీ కామా అనేది ఇవ్వాలి. సో నేను చెప్పిన విధంగా పైన స్పేస్ కంపల్సరీ ఇవ్వాలన్నాం కదా, అలా ఏం లేదు చూడండి. ఇక్కడ యాక్చువల్ గా మనకు రీడింగ్ మెటీరియల్ లో అలా వస్తున్నాయి. సో ఇక్కడ మనం స్పేస్ తీసేసినా మనకి ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ స్పేస్ తీసేయండి. సో సపోజ్ ఇక్కడ వేరియబుల్ స్పేస్ తీసేసి ఇచ్చాను అనుకోండి, సపోజ్ ఇప్పుడు వస్తుందా లేదా చూడాలి. సో ప్రింట్ జాట్, ప్రింట్ జాట్ వచ్చింది, రోస్ అనేది వచ్చింది అనమాట మనకి. సో జస్ట్ మనకు కామా ఇవ్వాలి, స్పేస్ ఉన్నా లేకపోయినా మనకు అది ప్రింట్ అయిపోతుంది. కామా అంటే నెక్స్ట్ వేరియబుల్ కి అది రెడీగా ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెకండ్ వన్ ఏముంది, వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్, వన్ వాల్యూ టు మల్టిపుల్ వేరియబుల్స్. సో ఒకే వాల్యూ కి, ఒకే వాల్యూ డిఫరెంట్ వేరియబుల్స్ కి మనం ఇస్తాం అనమాట. సో ఏ కామా బి కామా సి, సో అలా ఇవ్వకూడదు, ఏ కామా బి కామా సి అని ఇవ్వకూడదు. ఏ అనే వేరియబుల్ బి అనే దాని వేరియబుల్ కి, సి అనే వేరియబుల్ కి ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అనేది రాస్తాం. సో ఈక్వల్ రాసేసి ఇక్కడ మనం సపోజ్ ఏదైనా వేరే ఫ్లవర్ తీసుకున్నాం, సో వేరే ఫ్లవర్ లిల్లీ అని తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ లిల్లీ అని తీసుకున్నాను. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చినప్పుడు మనకేమైంది ఇక్కడ, సో ఎంటర్ ఇచ్చినప్పుడు మనకు ఏమైంది, సో ఇక్కడ లిల్లీ అనేది ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చినప్పుడు మనకేమవుతుంది ఇక్కడ, సో ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఏ, ప్రింట్ ఏ, సో ప్రింట్ ఏ అయినప్పుడు మనకేం వచ్చింది ఇక్కడ లిల్లీ అని వచ్చింది. సో ప్రింట్ బి చేద్దాం, బి దానికి కూడా లిల్లీ అని వచ్చింది. ప్రింట్ సి దానికి కూడా లిల్లీ అని వచ్చింది. సో సపోజ్ మనం వేరియబుల్ ఇలా రాయొచ్చా బి కామా సి కామా ఈక్వల్ టు, సో అనదర్ ఫ్లవర్ మనం తీసుకుందాం అనమాట.
సో ఈ విధంగా ఆ సో మారీ గోల్డ్ అని తీసుకున్నాం మారీ గోల్డ్ అని తీసుకున్నాను సో ఇప్పుడు మనకు ఏ కమా బి కమా సి అనేది ఒకే లైన్ లో మనము ప్రింట్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఏ కమా బి కమా సి అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే too many values to unpack so too many values to unpack అన్నారు so packing unpacking ఇప్పుడు చూద్దాం మనము ఇక్కడ మారీ గోల్డ్ అనేది ఒక్కదానికే ఉంది సో అసైన్ ఏ కి అసైన్ అవుతుంది కామా ఉన్నప్పుడు మారీ గోల్డ్ అనే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చిన వాల్యూ ఓన్లీ ఏ కి మాత్రమే అసైన్ అవుతుంది bc అనేది క్రియేట్ అవ్వలేదు ఇక్కడ సో bc అనేది వాల్యూ అసైన్ చేయకుండా క్రియేట్ అవ్వలేదు సో అలా క్రియేట్ కాకుండా వేరియబుల్ ఎగ్జిస్ట్ రాదు సో అందుకే అది మనకు ఏమొచ్చింది ఎర్రర్ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అన్నమాట సో ఇప్పుడు పైన అన్‌ప్యాక్ అ కలెక్షన్ అన్‌ప్యాక్ కలెక్షన్ సో కలెక్షన్ లో ఉండే దాన్ని మనము అన్‌ప్యాక్ చేస్తాం అన్నమాట సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే సపోజ్ మన దగ్గర లిస్ట్ గాని టపుల్ గాని ఉంది అనుకోండి పైథాన్ అలౌస్ టు ఎగ్జిక్యూట్ ద వాల్యూస్ ఇంటూ వేరియబుల్ సో ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా వేరియబుల్స్ గా మనకు పైథాన్ అనేది తీసుకుంటుంది దిస్ ఇస్ కాల్డ్ అన్‌ప్యాకింగ్ సో సపోజ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఈక్వల్ టు సో మనం స్క్వేర్ బ్రాకెట్ ని ఓపెన్ చేయాలి సో ఇప్పుడు ఒక లిస్ట్ రాస్తున్నాము స్క్వేర్ బ్రాకెట్ ని ఓపెన్ చేయాలి అక్కడ మన ఫ్లవర్స్ లో ఏమేమి రాస్తాం అంటే జస్ట్ రోజ్ కామా నెక్స్ట్ లోటస్ కామా జాస్మిన్ జాస్మిన్ ఇవి రాసుకున్నాము ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ని క్లోజ్ చేసేసాం సో ఇప్పుడు మన ఫ్లవర్స్ అనే దగ్గర ఈ లిస్ట్ అనేది టుపుల్ అనేది ఏమైంది క్రియేట్ అయింది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్ లో వాటికి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ ను మనము అసైన్ చేసేస్తాం ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఎక్స్ కామా వై కామా జీ ఈక్వల్ టు సో ఈ వేరియబుల్స్ కి మనం ఏం అసైన్ చేస్తున్నాం అంటే లిస్ట్ అసైన్ చేసేస్తున్నాం అనమాట ఈ ప్యాక్ ప్యాక్ అంటారు ఎఫ్ఎల్ఓడబ్ల్యూఈఆర్ఎస్ ఎఫ్ఎల్ఓడబ్ల్యూఈఆర్ఎస్ ఫ్లవర్స్ సో ఇప్పుడు నేను అసైన్ చేశాను ఇప్పుడు ప్రింట్ చేద్దాం ప్రింట్ జెడ్ సో జెడ్ కి ఏమొచ్చింది లాస్ట్ వాల్యూ ఏమైంది ఇక్కడ జాస్మిన్ వచ్చింది ప్రింట్ వై లోటస్ వచ్చింది ప్రింట్ ఎక్స్ మనకి ఏం రావాలి రోజ్ రావాలని సపోజ్ ఇప్పుడు ఇది ఇలాగే ఉంది ఫ్లవర్స్ అనేది ఉంది ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ కామా వై కామా జీ కామా డబ్ల్యూ అని ఇచ్చి ఈక్వల్ టు ఇచ్చి డబ్ల్యూ ఇచ్చి ఫోర్ వేరియబుల్స్ కానీ ఇక్కడ త్రీ ఉంది ఎలా తీసుకుంటుందో లేదా చూద్దాం సో ఇప్పుడు సో ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనమాట ఎందుకు సింటాక్స్ నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్ సో ఇక్కడ నాట్ ఎనఫ్ వాల్యూస్ లేదనమాట ఇక్కడ వాల్యూస్ సరిపోవడం లేదు ఇక్కడ ఇచ్చిన వేరియబుల్స్ కి సో ఇక్కడ ఫోర్ వేరియబుల్స్ తీసుకున్నాం ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ బట్ ఇక్కడ ఫ్లవర్స్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఓన్లీ త్రీ మాత్రమే ఉన్నాయి అలాంటప్పుడు మనము అన్ప్యాక్ చేయడానికి కుదరదు సపోజ్ మనం టూ వాల్యూస్ చేయొచ్చా టూ వాల్యూస్ మాత్రమే తీసుకోవచ్చా లిస్ట్ లో నుంచి ఇప్పుడు కూడా టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్ సో ఇంకా ఉంది ఇంకా వాల్యూస్ సో ఇలా ఉన్నప్పుడు మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ప్యాక్ లో ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో కంపల్సరీగా అన్ని వేరియబుల్స్ తోని మనము ఈక్వేట్ చెయ్యాలి అప్పుడు మాత్రమే మనకు సింటాక్స్ అనేది మనకు అనేది ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట సో ఇది అన్ప్యాక్ సో కంపల్సరీగా చెయ్యాలి ఇలా చేయలేదు అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఇలా ఎలా మనము యాక్సెస్ చేయొచ్చు డేటాని అనేది నెక్స్ట్ మాడ్యూల్స్ లో చూద్దాం సో ఇదన్నమాట ఈరోజు ఈ వీడియోలో కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో మనము ఎలా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే అవుట్పుట్ వేరియబుల్స్ ఎలా వస్తాయి ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి మనము నెక్స్ట్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్రై టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్